Welcome to GD Riddhi educational channel. Hi students, how are you? Good afternoon to all. The for class 10th chemistry, acids, bases, and salt, Samlalu, Sharalu, mariyu, Lavanalu, part 6. I wish you all the best. Like, share, and subscribe to my channel. So far, I have completed in this chapter acids bases that is properties of acids bases indicators next actions of metals with acids reactions of metals with bases then reactions of acids with metal carbonates reactions of metals with metal hydrogen carbonates neutralization reactions next ph and the strength of acids and bases next Family of salts, importance of pH, and so on. Then finally, last previous class I explained what is meant by chlor process. In chlor alkali process, that we obtained the castic soda, sodium hydroxide, from brine solution. So today, remaining. కెమికల్స్ ఫ్రమ్ ద కామన్ సాల్ట్ ఇయర్ మెయిన్లీ ద కెమికల్స్ దట్ ఆర్ ఒప్టైన్ ఫ్రమ్ ద కామన్ సాల్ట్ ఎన్ఏసిఎల్ ఎన్ఏసిఎల్ నుండి వచ్చే కెమికల్స్ ఏవేవి అంటే మా కామన్ సాల్ట్ నుండి ఫస్ట్ సోడియం హైడ్రాక్సైడ్ ఇస్ ఒప్టైన్ ఇన్ క్లోరాల్కలి ప్రాసెస్ సెకండ్ వన్ బ్లీచింగ్ పౌడర్ థర్డ్ వన్ బేకింగ్ సోడా ఫోర్త్ వన్ వాషింగ్ సోడా నెక్స్ట్ లాస్ట్ వన్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వన్ బై వన్ హ్యావ్ టు కంప్లీట్ సో వన్ ఈజ్ ఆల్రెడీ కంప్లీటెడ్ నౌ ద సెకండ్ వన్ సెకండ్ వన్ బ్లీచింగ్ పౌడర్ సెకండ్ వన్ బ్లీచింగ్ పౌడర్ బ్లీచింగ్ పౌడర్ అనమాట దీన్ని ఇట్స్ కెమికల్ నేమ్ విరంజన స్వర్ణము కెమికల్ నేమ్ రసాయన నామము కాల్షియం ఆక్సి క్లోరైడ్ దీన్ని క్లోరైడ్ ఆఫ్ లైమ్ అని కూడా అంటాం ఇట్స్ ఫార్ములా కెమికల్ ఫార్ములా సిఏఓ సిఎల్ టూ వాటి ద ఫార్ములా బ్లీచింగ్ పౌడర్ విరంజన చూర్ణం యొక్క ఫార్ములా ఏమిటి సిఏఓ సిఎల్ టూ వాటి ద కెమికల్ నేమ్ ఆఫ్ బ్లీచింగ్ పౌడర్ కాల్షియం ఆక్సి క్లోరైడ్ ఆర్ క్లోరైడ్ ఆఫ్ లైమ్ హిజ్ ఇట్ ప్రిపేర్ ప్రిపరేషన్ ఆఫ్ బ్లీచింగ్ పౌడర్ విరంజన స్వర్ణము తయారీ ఎస్ ఎస్థ్రెడే ఇన్ ప్రాసెస్ ఐ ఎక్స్ప్లెయిన్ దట్ వెన్ ఎలక్ట్రిసిటీ బ్రెయిన్ సొల్యూషన్ క్లోరిన్ క్లోరిన్ అండ్ అండ్ ఆల్సో హైడ్రోజన్ ఆర్ ఆర్ ఫార్మ్డ్ ఫార్మ్డ్ ప్రాసెస్ సో ద క్లోరిన్ బై ద ఎలక్ట్రాలసిస్ ఆఫ్ బ్రెన్ సోల్యూషన్ ఫార్ ద ప్రిపరేషన్ ఆఫ్ బ్లీచింగ్ పౌడర్ క్లోరాలి ప్రాసెస్ లో ఏర్పడిన వెలువడిన క్లోరిన్ వాయువును విరేంజన స్వర్ణము తయారీలో వాడతారు సో ఇస్ బ్లీచింగ్ పౌడర్ ప్రిపేర్డ్ సుమ బ్లీచింగ్ పౌడర్ ఇస్ ప్రిపేర్డ్ బై ద యాక్షన్ ఆఫ్ క్లోరిన్ ఆన్ డ్రై స్లేక్డ్ లైమ్ బై ద యాక్షన్ ఆఫ్ క్లోరిన్ ఆన్ డ్రై స్లేక్డ్ లైమ్ అన్నమాట డ్రై స్లేక్డ్ లైమ్ అంటే ఏమ డ్రై స్లేక్డ్ లైమ్ అంటే నేమ చెప్పమ తామలేని కాల్షియం హైడ్రాక్సైడ్ సో డ్రైస్ లేకడ్ లైమ్ అంటే తేమలేని కాల్షియం హైడ్రాక్సైడ్ సో బై యాక్షన్ ఆఫ్ క్లోరిన్ ఆన్ డ్రైస్ లేకడ్ లైమ్ డ్రైస్ డ్రై అంటే తేమలేని పొడిగా ఉన్నటువంటి స్లేక్డ్ లైమ్ ఇస్ నథింగ్ బట్ కాల్షియం హైడ్రాక్సైడ్ సో లేని కాల్షియం హైడ్రాక్సైడ్ పైకి క్లోరిన్ వాయువును పంపినట్లయితే విరంజన చూరము బ్లీచింగ్ పౌడర్ తయారవుతుంది ద ఈక్వేషన్ CaOH twice, it is dry slaked lime, calcium hydroxide plus chlorine obtained from chloralkali process gives CaOCl2 bleaching powder plus water. It is the preparation. Next one, physical property C. it is the bleaching powder. It is white crystalline solid, white crystalline solid.

ఇన్ టెక్స్టైల్ బ్లీచింగ్ ఏజెంట్ ఇన్ టెక్స్టైల్ ఇండస్ట్రీ ఎందుకు ఫార్ బ్లీచింగ్ కాటన్ అండ్ లినెన్ కాటన్ అండ్ లినెన్ అన్నమాట వస్త్ర పరిశ్రమలో కాటన్ మరియు లినెన్ నారలను విరంజనము చేయడానికి వాడతారు సెకండ్ వన్ ఇన్ పేపర్ ఇండస్ట్రీ పేపర్ ఇండస్ట్రీ పేపర్ ఇండస్ట్రీ కాగితం తయారీ ఏది వాడతాము వుడ్ పల్ప్ కాగితపు గుజ్జు వాడతాం కొయ్య గుజ్జు వాడతాం అనమాట ఈ కొయ్య గుజ్జును వినంజనం చేయడానికి వాడతారు సో సెకండ్ యూజ్ ఆఫ్ బ్లీచింగ్ పౌడర్ యాజ్ ఎ బ్లీచింగ్ ఏజెంట్ ఫార్ బ్లీచింగ్ ఆఫ్ వుడ్ పల్ప్ ఇన్ పేపర్ ఇండస్ట్రీ కాగితపు పరిశ్రమలో వాడతారు సిమ్లర్లీ యాజ్ ఎ బ్లీచింగ్ ఏజెంట్ ఫార్ బ్లీచింగ్ ఆఫ్ వాష్డ్ క్లాత్స్ ఇన్ ల్యాండ్రీ సో ల్యాండ్రీలో అంటే బట్టల పరిశ్రమ లాండ్రీలో కూడా వీటిని బట్టలను వ్యరంజనం చేయడానికి వాడతారు ఆక్సిడైజింగ్ ఏజెంట్ ఇన్ మెనీ కెమికల్స్ ఇండస్ట్రీస్ యాజ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్ ఇన్ మెనీ కెమికల్ ఇండస్ట్రీస్ నెక్స్ట్ వన్ యాజ్ ఏ రిఏజెంట్ ఇన్ ద ప్రిపరేషన్ ఆఫ్ క్లోరోఫామ్ నో ఫార్మ్ ఇట్ ఈస్ అనస్థెటిక్ మెటీరియల్ మత్తునిస్తుంది మా మత్తు పదార్థం ఆ క్లోరోఫామ్ తయారీలో రియేజెంట్ గా వాడతారు నెక్స్ట్ సో ఇట్ ద ఈజెంట్ ఇన్ ద మ్యానుఫ్యాక్చర్ ఆర్ ప్రిపరేషన్ ఆఫ్ క్లోరోఫామ్ లాస్ట్ వన్ డిస్ఇన్ఫెక్టింగ్ డ్రింకింగ్ వాటర్ టు మేక్ ఇట్ ఫ్రీ ఆఫ్ జర్మ్స్ యాజ్ ఏ డిస్ఇన్ఫెక్టెంట్ అంటమ్మా క్రిమి సంహారిణిగా నీటిని శుభ్రమ చేయడంలో వాడతారు సో త్రాగే నీటి క్రిములను సంహరించడానికి క్రిమి సంహారిణిగా వాడతారు సో మెయిన్లీ ద యూజర్స్ ఆఫ్ బ్లీచింగ్ పౌడర్ ఆర్ బోర్డ్ సో యూ హావ్ టు మెమొరైజ్ దర్మ్ బిఓర్ డి బోర్డ్ యాజ్ ఎ బ్లీచింగ్ ఏజెంట్ బీఈ్ bleaching agent o is oxidizing agent r is reagent d is disinfectant disinfectant another as a bleaching as bleaching agent in textile industry paper industry and land rate it is used as a bleaching agent next one as a oxy an oxidizing agent

सीएओ सीएल टू अव्यजिट प्रिप तैयार बैक्शन आफ क्लोरीन आईकड लैम वट दवेशन इन दिपरेशन आफ ब्लीचिंग पउडर्वे प्लस सीएल टू ग्यू सी सीएल टू प्लस हू नैक्स्ट थर्ड कैमिकल बेकिंग सोडर्ोड़ बेकिंग सोड इट इज आलो नोन कुकिंग सोडा, बेकिंग सोड़ा पदमी कुकिंग सोड़ा अटम इमिकल वोड़ अट बेकिंग सोड़ा केमिकल नेम इज सोडियम हाइड्रोजन कार्बोनेट, केमिकल नेम ऑफ बेकिंग सोड़ा सोडियम हाइड्रोजन कार्बोनेट, इट इज आल्सो नोन ऐज सोड़ोने What is the chemical formula of baking soda? The chemical formula of baking soda is NaHCO3. How is it prepared? How baking soda is prepared. So it is also prepared from common salt. Common salt. When common salt is dissolved in water, it is known as brain solution. So the aqueous solution of సోడియం క్లోరైడ్ ఇస్ నోన్ యాజ్ బ్రైన్ సొల్యూషన్ బ్రైన్ ద్రావణం అంటాము సో వెన్ బ్రైన్ సొల్యూషన్ ఈ సాచురేటెడ్ విత్ కార్బన్ డైఆక్సైడ్ అండ్ అమోనియా బ్రైన్ యొక్క ద్రావణాన్ని అంటే సోడియం క్లోరైడ్ యొక్క జల ద్రావణాన్ని కార్బన్ డైఆక్సైడ్ మరియు అమోనియా వాయువులతో సంతృప్త పరిచినప్పుడు అంటే వీటిలోనికి కార్బన్ డైఆక్సైడ్ వాయువును అమోనియా వాయువును పంపినట్లయితే We get sodium hydrogen carbonate known as baking soda. So, I use baking soda prepared by the saturation of brine solution, aqueous sodium chloride solution with carbon dioxide and ammonia gases. We get the baking soda. Then,

బొబ్బలు ఎగురుతున్నాయి అనమాట కాలుతుంది అనమాట నేచర్ని ఏమంటామంటే కొరిజు నేచర్ అంటాము దాన్ని సింపుల్గా చేయము నొందించే స్వభావము అంటాం సో బేకింగ్ సోడా ఈజ్ నాన్ కొరిజు బేస్ ఇట్ ఈస్ క్షేము చెందని బలహీనమైన ఒక క్షారము అనమాట సో ఇట్ ఈస్ యాడెడ్ ఫార్ పాస్టర్ కుకింగ్ బేకింగ్ సోడా నోన్ యాజ్ కుకింగ్ సోడా వంట సోడా అంటాం ఇట్ ఈస్ యూజ్డ్ ఫార్ ఫాస్టర్ కుకింగ్ వంటలు త్వరగా ఉడికేందుకు ఆహారము త్వరగా ఉడికించేందుకు ఆహారంతో పాటు దీనిని కలుపుతారు సో ఆహారాన్ని వేడి చేస్తాం కాబట్టి ఆన్ హీటింగ్ ఏం జరుగుతుంది అన్ ఆన్ హీటింగ్ డూరింగ్ కుకింగ్ ఇట్ ఫాలోస్ ద రియాక్షన్ సో వెన్ ఇట్ ఈస్ హీటెడ్ ఆర్ డిజాల్వ్డ్ ఇన్ వాటర్ సో ఆన్ హీటింగ్ ఇట్ ప్రొడ్యూసెస్ మెయిన్లీ కార్బన్ డయాక్సైడ్ అన్ హీటింగ్

అది సోడియం కార్బనేట్ వాటర్ మరియు కార్బన్ గా వియోగము చెందుతుంది ఇది ప్రిపరేషన్ తయారీ నౌ యూజస్ ఆఫ్ బేకింగ్ సోడా యూజస్ ఆఫ్ బేకింగ్ సోడా ఫస్ట్ వన్ ఇట్ ఈజ్ యూజ్డ్ ఇన్ మేకింగ్ బేకింగ్ పౌడర్ ఇన్ మేకింగ్ బేకింగ్ పౌడర్ సో మేకింగ్ బేకింగ్ పౌడర్ సర్వవారవ చెప్తాను బేకింగ్ పౌడర్ అంటే సెకండ్ వన్ యాస్ ఆన్ ఇంగ్రీడియంట్ ఇన్ యాంటాసిడ్స్ ఎని ఇంగ్రీడియంట్ యాస్ ఇన్ యాంటాసిడ్స్ బాస్ బి థర్డ్ వన్ ఇట్ ఇస్ ఏ మైల్డ్ యాంటీసెప్టిక్ మైల్డ్ యాంటీసెప్టిక్ అన్నమాట ఏ మైల్డ్ యాంటీసెప్టిక్ Last one it is used as in soda, acid fire, extinguisher, soda, acidified extinguisher son matter. Yes. So these are the main key letters in the uses of baking soda. first one B making baking powder. సెకండ్ వన్ ఏ యాజ్ ఇన్ ఇంగ్రీడియంట్ ఇన్ యాంటాసిడ్స్ థర్డ్ వన్ ఏ ఏ మైల్డ్ యాంటీసెప్టిక్ లాస్ట్ వన్ ఎస్ సోడా యాసిడ్ ఫైర్ ఎస్టింగ్విజర్ అంటే మీ అగ్ని మంటలు ఆర్పడములో వాడతారు అగ్నిమాపక యంత్రాలలో సోడా ఆమ్లముగా వాడతారు అన్నమాట సో ఇక్కడ యాంటాసిడ్స్ అంటే ఆల్రెడీ ఐ ఎక్స్ప్లెయిన్ ఇన్ ప్రీవియస్ వీడియోస్ యాంటాసిడ్ ఈ రిలీఫ్ ఫ్రమ్ ద అసిడిటీ ఆఫ్ అసిడిటీ ఇన్ ద డూరింగ్ ద ఇండైజెషన్ ఇన్ అవర్ స్టమక్ జీర్ణాశముల్లో అజీర్ణమైనప్పుడు అధికంగా ఉత్పత్తి అయిన ఆమ్లాన్ని తటస్థీకరించడానికి యాంటాసిడ్ను వాడతారు నెక్స్ట్ మైల్డ్ యాంటిసెప్టిక్ ఆల్రెడీ క్లాస్ ఎక్స్ప్లెయిన్ దట్ when ant bite or bee bite they inject methanoic acid that is formic acid into our body which cause pain and irritation to get relief from the ant bite or bee bite we apply the a mild base known as baking soda Last one, soda acid fire extinguishers. Now first one, dhuma, baking powder in making, baking powder, what is baking powder? So baking powder is a mixture of baking soda and uh, edible mild acid known as tartaric acid. It, so baking powder is a mixture of బేకింగ్ సోడా అండ్ ఇడిబుల్ యాసిడ్ ఇడిబుల్ యాసిడ్ నాన్ యాజ్ ఏ మైల్డ్ విడిబుల్ యాసిడ్ నాన్ యాజ్ టార్టారిక్ యాసిడ్ అంటే ఈ బేకింగ్ సోడా సోడియం హైడ్రోజన్ కార్బొనేట్ మరియు ఒక బలహీనమైన తినదగిన ఆమ్లమైన టార్టారిక్ ఆమ్లంలో మిశ్రమమే బేకింగ్ పౌడర్ అన్నమాట when this baking powder is used for cooking when it is heated or dissolved in water it forms it so when the baking powder which is a mixture of sodium bicarbonate baking soda and edible acid tartaric acid it heated or mixed with water

एंड स्पी सो वै बेकिंग पौडर्ज यूज इन पास कुकिंग कुकिंग पड़ताेकिंग पौडर्ज यूज इन कुंग हीटिंग आर्टाव इन वाटर लिबरेट्स कार्बन डाइऑक्साइड। दिश कार्बन डाइऑक्साइड इज रेस्पासीबार द्रेड इट इस మేక్ ద సాఫ్ట్ అండ్ స్పాంజీ సో ఈ బేకింగ్ పౌడర్ను మనం వంటలలో ఉపయోగించినప్పుడు దాన్ని వేడి చేసిన లేదా నీటిలో కలిపినట్లయితే కార్బన్ డైఆక్సైడ్ వాయువు వెలువడుతుంది ఈ వెలువడిన కార్బన్ డైఆక్సైడ్ వాయువు రొట్టెలు కేకులు నుండి రంధ్రాలు చేసుకొని బయటకు పోవటం వలన రొట్టె లేదా కేక్ వ్యాకోచించడమే కాకుండా मेत स्पाज वाले उपाजी ड्यू टू कॉबन ड विच ईज अवा देकिंग पौडर्ज देकिंग सोड नैक्स्ट वाशिंग सोडा नैक्ट वन सोडा वाशिंग सोडा दी బట్టల సోడాను కూడా అంటాం వాకింగ్ సోడా వాషింగ్ సోడా లేదా బట్టల సోడా ఇట్స్ కెమికల్ నేమ్ రసాయనిక నామం సోడియం కార్బోనేట్ వాట్ ఈస్ ద కెమికల్ నేమ్ ఆఫ్ వాషింగ్ సోడా సోడియం కార్బోనేట్ వాట్ ఈస్ ద కెమికల్ ఫార్ములా ఆఫ్ వాషింగ్ సోడా ఎన్ఏ టూ సివో త్రీ టెన్ హెచ్ టూ ఓ టూ సివో త్రీ టెన్ హెచ్ టూ ద కెమికల్ ఫార్ములా ఆఫ్ వాషింగ్ సోడా దీనినే బట్టల సోడా అని కూడా అంటాం Preparation of these washing soda prepared in previous topic in baking soda. I explained that when baking soda is heated and heating baking soda, it decomposes to sodium carbonate, carbon dioxide, and water. So, sodium carbonate that is washing soda is obtained by heating baking soda. Baking soda, no. వేడి చేస్తే వాషింగ్ సోడా వస్తుంది లభిస్తుంది సో ఈక్వేషన్ టూ ఎన్ఏహెచ్ సివో త్రీ గివ్స్ ఎన్ఏ టూ సివో త్రీ ప్లస్ సివో టూ ప్లస్ హెచ్ టూ ఓ దీస్ ఎన్ఏ టూ సివో త్రీ ఆన్ రీక్రిస్టలైజేషన్ సో వాటర్ ఉండడం వల్ల డిజాల్వ్డ్ స్టేట్ లో ఉంటుంది దాన్ని ఎవపరేషన్ చేసి రీక్రిస్టలైజేషన్ చేస్తే ఏమవుతుంది వి గెట్ ద వాషింగ్ సోడా సో ఎన్ఏ సివో త్రీ ప్లస్ టెన్ హెచ్ టూ గ్యూస్ రైస్ టూ ఎన్ఏ టూ సివో త్రీ టెన్ హెచ్ టూ ఓ అనమాట సో ఇలా బేకింగ్ సోడాను వేడి చేసినప్పుడు మన సోడియం కార్బోనేట్ లభిస్తుంది ఆ సోడియం టూ సివో త్రీని రీక్రిస్టలైజేషన్ పునఃస్ప స్ఫటికీకరణము అంటస్ఫటికీకరణము చేస్తే వాషింగ్ సోడా ఎన్ఏ టూ సివో త్రీ

ఇండస్ట్రీస్ ఏ ఇండస్ట్రీస్ గ్లాస్ ఇండస్ట్రీ పేపర్ ఇండస్ట్రీ అండ్ సోప్ ఇండస్ట్రీస్ గాజు పరిశ్రమలోనూ సోప్స్ సబ్బుల పరిశ్రమలోను పేపర్ కాగిత పరిశ్రమలోనూ వాషింగ్ సోడాను వాడతారు సెకండ్ వన్ ఇన్ ద మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ బోరాక్స్ ఇన్ ద మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ బోరాక్స్ ఇట్ ఈస్ అదే కెమికల్ సో Borax Na2B2O4, it is obtained from washing soda. So, in the preparation of borax. Third one, as a cleaning agent for domestic purpose. Cleaning agent for domestic purpose. So, it is used as a cleaning agent for domestic purpose. Next, last one. यूजूवल आर्मनेंट हार्डनेटर रिमूवल आर्मनेंट हार्डने हार्डने की दिस् यूच इंडस्ट्री इंडस्ट्रीसु ग्लासो पेपर इंडस्ट्री आ गला इंडस्ट्री ఇట్ ఈస్ సోప్ ఇండస్ట్రీ ఇట్ ఈస్ పేపర్ ఇండస్ట్రీ అనమాట ఇన్ ద మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ బోరాక్స్ ఇన్ ద మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ బోరాక్స్ అనమాట సో బోరాక్స్ ఇట్ ఈస్ బోరాక్స్ దాజ్ ఎ క్లీనింగ్ ఏజెంట్ ఫర్ డొమెస్టిక్ పర్పస్ ఇయర్ ఫర్ క్లీనింగ్ ఆఫ్ క్లాత్స్ ఇన్ డొమెస్టిక్ పర్పస్ ఫైనల్లీ రిమూవల్ ఆఫ్ పర్మనెంట్ హార్డ్నెస్ ఆఫ్ వాటర్ వాటర్ యొక్క కఠినత్వాన్ని తొలగించడానికి వాడతారు ఇది వాషింగ్ సోడా మనం నేర్చు గుర్తు పెట్టుకోవాల్సిందేమీ వాట్ ఈజ్ ఇట్స్ కెమికల్ నేమ్ వాట్ ఈజ్ ఇట్స్ కెమికల్ ఫార్ములా అవీజ్ ఇట్ ప్రిపేర్డ్ యూజర్స్ అన్నమాట వాట్ ఆర్ ద నేమ్ ఎనీ టూ యూజర్స్ ఆఫ్ వాషింగ్ సోడా అని అడుగుతుంటారు నెక్స్ట్ టాపిక్ రిమూవల్ ఆఫ్ వాటర్ ఆఫ్ క్రిస్టలైజేషన్ రిమూవల్ ఆఫ్ వాటర్ ఆఫ్ క్రిస్టలైజేషన్ రిమూవల్ ఆఫ్ వాటర్ ఆఫ్ క్రిస్టలైజేషన్ వాట్ ఈజ్ మెంట్ బై వాటర్ ఆఫ్ క్రిస్టలైజేషన్ రిమూవ్డ్ సో వాటర్ రిమూవల్ ఆఫ్ వాటర్ ఆఫ్ క్రిస్టలైజన్ మీన్స్ స్ఫటికీకరణము నీటిని తొలగించుట అంటే స్ఫటిక జలాన్ని తొలగించుట అన్నమాట స్ఫటిక జలాన్ని తొలగించుట అన్నమాట నెక్స్ట్ ఇయర్ వాట్ ఇస్ మెంట్ బై వాటర్ ఆఫ్ క్రిస్టలైజేషన్ వాటర్ ఆఫ్ క్రిస్టలైజేషన్ చూడమా it is the water of crystallization is the fixed number of water molecules present in one formula unit of a salt some of the salts they are associated with water molecules so the fixed number of water molecules present in one formula unit of a salt. There are some of the examples. First one, CaSO4 5H2O, one formula unit of CaSO4 contains five molecules of water. This is known as water of crystallization. Similarly Na2CO3 10H2O, CaSO4 2H2O. సో దీస్ సాల్ట్స్ ఆర్ నో హైడ్రేటెడ్ సాల్ట్ వీటిని ఏమంటారంటే హైడ్రేటెడ్ సాల్ట్ అన్నమాట హైడ్రేటెడ్ హైడ్రేటెడ్ సాల్ట్స్ హైడ్రేటెడ్ సాల్ట్స్ వాట్ ఈస్ మెంట్ బై హైడ్రేటెడ్ సాల్ట్స్ తెలుగులో ఆర్ద్ర లవణాలు ద salts which are associated with water molecules are known as hydrated salt. So here CuSO4 5H2O is hydrated copper sulfate, hydrated copper sulfate. It is also known as copper sulfate. How many molecules of water is there? Five molecules. So five no pentantamo. So it is copper sulfate pentahydrate.

వాటర్ ఆఫ్ క్రిస్టలైజేషన్ అంటాం హౌ హౌస్ రిమూవింగ్ ఆఫ్ వాటర్ క్రిస్టలైజేషన్ ఇయర్ ద కాపర్ సల్ఫేట్ కాపర్ సల్ఫేట్ ఈజ్ బ్లూ ఇన్ కలర్ ఇట్ ఇది ఏ కలర్లో ఉంటుంది బ్లూ ఇన్ కలర్ బ్లూ కలర్డ్ సాల్ట్ అనమాట టేక్ స్మాల్ అమౌంట్ ఆఫ్ బ్లూ కా హైడ్రేటెడ్ కాపర్ సల్ఫేట్ ఆర్ద్ర కాపర్ సల్ఫేట్ లవణాన్ని ఒక పరిచాలికలో తీసుకోండి ఇక్కడ తీసుకున్నారు మా हीट से हीट द टेस्ट ट्यूब हिट द टेस्ट ट्यूब हिटे व्यू अबर्व अबर्व यू मे अबर्व हिर्माप्लेट आफ वाटर स्माल ड्रापले आफ् वाटर सो वे यू हीट द कापर सल हईड्रेटेड कापर् सलैेट विच इस ब्लू कलर सो द वाटर प्रसंट इन इट एस्के వాటర్ ఆఫ్ క్రిస్టలైజేషన్ నీరు తొలగిపోతుంది యాజ్ ఎ రిజల్ట్ ఇట్ బికమ్స్ వైట్ కలర్లెస్ అన్నమాట బికమ్స్ కలర్లెస్ సో వెన్ ఇట్ లూజ్ ఇట్స్ వాటర్ మాలిక్యూల్స్ ఇట్ బికమ్స్ కలర్లెస్ రంగు లేకుండా మారుతుంది ఇట్ ఈస్ నోన్ యాజ్ హైడ్రే అనైడ్రస్ కాపర్ సల్ఫేట్ కలర్లెస్ ఓన్లీ సిస్ఓ ఫోర్ అని రాస్తాం ఆ కలర్ లెస్ రాస్తాం అన్హైడ్రస్ కాపర్ సల్ఫేట్ అంటాం అనార్ద్ర కాపర్ సల్ఫేట్ లవణం అంటాము సపోజ్ వాట్ హ్యాపెన్స్ ఇఫ్ డ్రాప్స్ ఆఫ్ వన్ ఆర్ టూ డ్రాప్స్ ఆఫ్ వాటర్ ఇస్ యాడెడ్ టు దిస్ అగైన్ సో యూఆర్ ఇన్ థర్డ్ టెస్ట్ వన్ ఆర్ టూ డ్రాప్స్ ఆఫ్ వాటర్ టు ఇట్ అగైన్ ఇట్ రీస్టోర్స్ ఇట్స్ బ్లూ కలర్ రీస్టోర్స్ ఇట్స్ బ్లూ కలర్ సో ఇట్ ఈస్ ద రిమూవింగ్ ఆఫ్ వాటర్ ఆఫ్ క్రిస్టలైజేషన్సాగా చూడండి సల్ఫేట్ దట్ క్రిస్టల్స్ ఆఫ్ బ్లూ కలర్ కాపర్ సల్ఫేట్ ఇన్ ఎ టేస్ట్ ట్యూబ్ హీట్ ఇట్ హీట్ చేసేమవుతుంది వై అబ్జర్వ్ ద వాటర్ డ్రాప్లెట్ ఫార్మ్డ్ ఆన్ ద ఇన్నర్ వాల్స్ ఆఫ్ ద టెస్ట్ ట్యూబ్ దట్ ఈస్ వాటర్ ఈస్ రిమూవ్డ్ ఫ్రమ్ ద కాపర్ సల్ఫేట్ ఎంటోహైడ్రేట్ యాజ్ అ రిజల్ట్ ఇట్ బికమ్స్ కలర్లెస్

नैक्स्ट इन दिस चाप्टर टूडे आलो द लास्ट टापिक प्लास्टर प्यार प्लास्टर आफ प्यार विट इस फेम्युर एज पी ओ पी प्लास्टर आफ प्यार वाट इट्स कैमिकल ने कैमिकल ने प्लास्टर आफ प्यार कैलशियम सलफेट हेमीहड्रेट कैलशियम सलफेट Hemihydrate. Chemical formula of plaster of Paris, calcium sulfate, CASO4, half H2O. Chemical formula of plaster of Paris is CASO4, half H2O. So, here, plaster of Paris. It is a white powder. You also have seen it. Preparation of which plaster of Paris prepared. Already in previous topic, I say the hydrated copper, sul sorry, hydrated calcium sulfate, CaSO4-2H2O, CaSO4-2H2O, it is known as gypsum. Do It is the gypsum, it is the gypsum. When the gypsum is heated at 373 degrees K, that is 100 degrees centigrade, it loses water molecules partially.

త్రీ సెవెంటీ త్రీ కెల్విన్ ఉష్ణోగ్రతకు నెమ్మదిగా వేడి చేసినట్లయితే పాక్షికముగా నీటి అణువులను కోల్పోయి కాల్షియం సల్ఫేట్ హెమిహైడ్రేట్ అనబడే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ను ఏర్పరుస్తుంది నెక్స్ట్ ఇట్ ఈస్ ఎ వైట్ పౌడర్ ఇట్ ఈస్ ఎ వైట్ పౌడర్ నెక్స్ట్ వన్ ఆన్ మిక్సింగ్ వాటర్ టు ఇట్ సో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కు నీరు గన కలిపినట్లయితే It sets into hard solid mass due to the formation of gypsum. So, on mixing water to plaster of Paris, it sets into hard solid mass due to the formation of, of gypsum. So, plaster of Paris, no, tok జిప్సం అనేది ఏర్పడడం వలన అది ఒక హార్డ్ సాలిడ్ మాస్ దృఢమైన ఘన పదార్థంగా మారుతుంది దట్ ఈస్ వై ఇట్ స్టోర్డ్ ఇన్ వాటర్ ప్రూఫ్ కంటైనర్ నీరు తగలనటువంటి పాత్రలలోనే వీటిని భద్రపరుస్తారు వాటర్ ప్రూఫ్ కంటైనర్ నీరు తగలనటువంటి పాత్రలలోనే భద్రపై Last of Paris is stored in waterproof container because when it water is mixed to it, it sets into hard solid mass due to the formation of gypsum. The equation is CaSO4 half H2O plus one and a half H2O is equal to CaSO4 to H2O. It is gypsum. So due to formation of gypsum, it sets into a hard solid mass. Finally, use of plaster of Paris. Use of plaster of Paris. First one here. If you observe the first one, there is small toys. So, plaster of Paris is used in making toys. Used in making toys, and also if you see here in making. ఇన్ మేకింగ్ స్టాట్యూస్ అంటాం బొమ్మల తయారీలో వాడతాము సంపోజ్ ఇయర్ ఇట్ ఈస్ డెకరేటివ్ సీలింగ్స్ అండ్ రూపింగ్స్ అన్నమాట సో టు మేక్ ద స్మూత్ అండ్ యాజ్ ఎ డెకరేటివ్ ఇన్ సీలింగ్స్ ఇట్ ఈస్ యూజ్డ్ అన్నమాట దెన్ ఫైనది చూస్తే వెన్ సంబడీ

సో విరిగిన ఎముకలను తిరిగి సక్రమముగా అతికించడానికి వేసే కట్టులో డాక్టర్లు బ్లీచింగ్ పౌడర్ను వాడతారు వన్స్ అగైన్ ద యూజస్ ఆఫ్ సరీ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ యూజస్ ఆఫ్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వన్ ఈజ్ మేకింగ్ టాయర్స్ బొమ్మల తయారీలోను యూజ్డ్ ఇన్ డెకరేటివ్స్ ఆర్ సర్ఫేస్ మేకింగ్ సర్ఫేస్ స్మూత్ ఇన్ మేకింగ్ స్టాట్యూస్ Next one. Finally, doctors used it as a frac as a plaster to set the fractured bones at the right position. These are the important uses of bleaching powder. Okay, thank you. Bye. I wish you all the best. Once again, I request you to share to share my. Videos to your friends and also subscribe them. Watch my videos from the beginning to ending. Don't miss all, it is each and every.